అనిపిస్తుంది బ్రో చార్లీ అన్నా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే మనకి ఇది ఫస్ట్ టైం ఇట్లా ఏదో మంచిగా చూపించారు అనమాట, కుక్కతో సెంటిమెంట్తో ఇది మొత్తం మంచిగా చూపించారు. అసలు ఇట్లా చూపించడం ఇట్లా అది మొత్తం వేరే. అసలు ఇప్పుడే సినిమా చూసి చూస్తున్నాను, చాలా బాగుంది అసలు సినిమా. అది సెంటిమెంట్ అంటే నాకు అసలు ఏడుపు వచ్చేసింది అన్న. అది కూర్చొని అసలు ఏడవలేక పోయినా అసలు మస్తు అనిపించింది నాకు సినిమా. మీరు ఏమన్నా శెట్టి కన్నడ నుంచి మరి ఇంకో సూపర్ స్టార్ వచ్చింది అనుకోవచ్చు తెలుగుకి. వచ్చిరన్న ఎట్లయినా కేజీఎఫ్ రావచ్చు. ఇప్పుడు అందరు వస్తూనే ఉంటారన్న, ఇప్పుడు అందరు పని అవుతుంది. ఎట్లయినా తెలుగు లెవెల్ ఎట్లయినా హై లెవెల్ వెళ్ళిపోతుంది, వెళ్ళాల్సిందే అది. సో కన్నడ నుంచి వస్తున్నాను అనమాట రక్షిత్ శెట్టి. ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లా అన్న అన్నది అయితే ఇది అసలు ఏడ మనకి ఏది కన్నడ సినిమా అయినా అనేది ఏం లేదన్న. అసలు మన ఏది ఎట్లున్నాడు అట్లనే ఉన్నాడు, మన తెలుగు వాడు అన్నట్టే ఉన్నాడు. అసలు ఏం లేదన్న, న్యాచురల్ యాక్టింగ్ వస్తాం అన్నది అయితే సూపర్ ఉంది. ఇంకా బ్రో అంటే కుక్క సెంటిమెంట్ ఎట్లా అనిపించింది? కుక్క సెంటిమెంట్ అయితే చాలా బాగుంది అన్న. ఇంకా క్లైమాక్స్ సీన్ అయితే అసలు అది ఏడుపు వచ్చేసింది అసలు. ఇది అసలు అది నేను చెప్పదు, అది రివీల్ చేయొద్దు. మీరు అందరూ రేపు వచ్చి సినిమా చూస్తారు కదా, అది బాగుంటుంది. బ్లాక్బస్టర్ అన్న, ఎట్లేనా బ్లాక్బస్టర్ మొత్తం ఇది ఫ్యామిలీతో నేను చూడాలని కోరుకుంటున్నాను. బాగుంది అన్న మూవీ అయితే, చాలా బాగుంది. కుక్క సీన్లు అయితే సూపర్ ఉన్నాయన్న. కుక్క సీన్ ఎమోషన్గా మొత్తం ఎమోషన్గా సినిమా. పర్ఫార్మెన్స్ ఎట్లా చేసింది? ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అన్న, సూపర్ ఉంది. తెలుగు తెలుగు అబ్బాయిలాగే ఉందా? సేమ్ అక్కడ. ఇంకా కుక్క సీన్స్ ఎట్లా అనిపిస్తుంది? మొత్తం ఫుల్ ఎమోషనల్ అన్న సినిమా. ఇది ఈవెంట్ అయితే వచ్చి మూవీ అయితే చాలా బాగుంది. సో కన్నడ నుంచి యష్ కానీ చాలామంది హీరోలు వస్తున్నారు. రక్షిత్ శెట్టి కూడా మంచి మార్కెట్ సంపాదించాడు సార్ తెలుగులో. ప్రైస్ చెప్పండి.